पश्चिम गोदावरी जिला आकिवीडु नगर पंचायती एन्निकल प्रचार आखर रोजु जनसेन कार्यकर्ता नायक विस्तृत स्थाई समावेश पश्चिम गोदावरी जिला उंडि नियोजकवर्ग आकिवीडु नगर पंचायती एन्निकल प्रचार में भाग नायकुलतो कौंसलर अभ्यर्थुलतो जिला अध्यक्षुलु कोटिकेलपूडी गोविंदराजु अज्जमूरु फंक्षन हाल्लो సమావేశమయ్యారు. ప్రభుత్వం వైఫల్యాలను ఏ ఒక్క ఓటర్కి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరికి జగన్ పాలన గురించి అవగాహన ఉందన్నారు. జనసేన పార్టీ బలంగా ఉన్న 5 స్థానాల నుంచి పోటీ చేస్తుందని 5 స్థానాల్లోనూ కౌన్సిలర్గా విజయకేతనం ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి వార్డులోని సమస్యలు తమ అభ్యర్థులకు పూర్తి అవగాహన ఉందన్నారు. గెలిచిన తర్వాత వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని హామీ ఇచ్చారు. అధికార పార్టీ ఎలక్షన్ సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని పోలింగ్ కేంద్రాల్లో జనసేన బూత్ కన్వీనర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జనసేన అభ్యర్థులను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను జనసేన నాయకులు కోరారు. ఆగ్వి నగర పంచాయతీలో జనసేన సుమారు 5 వార్డులో పోటీ చేయడం జరుగుతుంది. మేము బలంగా ఎక్కడ ఉన్నామో అక్కడ పోటీ చేయాలని చెప్పేసి మా ఆగ్వీడు కాన్సెన్స్ ఇన్ఛార్జ్ గారు సూర్య గారు మరి మేము కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా 5 వార్డులో పోటీ చేస్తున్నాం. 5 వార్డులు కూడా చాలా చక్కగా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు ముఖ్యంగా రాబోయే 2 రోజుల్లో కూడా ప్రచారం కీలక దశకి తీసుకెళ్ళి ప్రతి ఒక్క వార్డు దగ్గరికి వెళ్ళి వాళ్ళ విషయాలన్నీ వాళ్ళకు వార్డులో ఉన్న సమస్యలు తెలుసుకుంటూ మరి అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఆకివీడు అభివృద్ధి కోసం జనసేన ఎలా పాటుపడుతుందో ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పోల్ మేనేజ్మెంట్ కూడా చాలా జాగ్రత్త చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అధికార పక్షమైన వైఎస్ఆర్సీపీ మరి డిప్యూటీ స్థాయి డిప్యూటీ సీఎం స్థాయి అయిన వ్యక్తి అలాగే మినిస్టర్లు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు జిల్లాభర చైర్మన్ అందరూ కూడా ఒక నగర పంచాయతీ కేవలం ఒక 20,000 ఓట్లు ఉన్న ఊరికొచ్చి ఇక్కడ మకాం వేసి చేటు అందరినీ భయభ్రాంతులకు గురి చేసి మీ వ్యాపారాలు పాడు చేస్తాం అది మీ పెన్షన్లు తీసేస్తాం మీ డ్వాక్రా రుణాలు క్యాన్సిల్ చేసేస్తాం ఓట్లు అయిపోతాయి అని భయపెట్టే పరిస్థితికి ఈరోజు వాళ్ళు దిగజారిపోయారు. మరి 5 వార్డులు విజయం డెఫినెట్గా చేసి నగర పంచాయతీలో అడుగు పెడతామని చెప్పి తెలియజేస్తున్నారు. మా నవరత్నాలు మమ్మల్ని గెలిపిస్తాయి, మా సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి. మేము ఇంట్లో ఉన్నా ఎలాంటి ఎలక్షన్స్ లో వచ్చినా గానీ మేము ప్రచారంలో ఎక్కడికి వెళ్లకుండానే మమ్మల్ని గెలిపిస్తానని చెప్పేసినటువంటి నిన్నటి వరకు డిప్యూటీ సీఎం ఆనంద్ గారు గానీ అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గానీ మరి ఈ రోజు నిన్నటి వరకు డిప్యూటీ సీఎం ఆనంద్ గారు ఇక్కడ ఆకివీడులో నగర పంచాయతీలో 20,000 ఓట్లు ఉన్నా ఈ నగర పంచాయతీలో 20 మంది ఎమ్మెల్యేల్ని మినిస్టర్ని వేసుకుని నిన్నటి నుంచి ఇక్కడే పాగా వేసి ఉన్నారు అంటే కనుక అక్కడే అర్థం అవుతుంది వాళ్ళు వాటిని పాలయ్యారు. వాళ్ళ సంక్షేమ పథకాలు నవరత్నాలు అవి ఏమి వాళ్ళు గెలిపించలేవు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, మనం ఎలాంటి అభివృద్ధి చేయలేదు అన్న దృష్టికే మొన్నటి వరకు చెప్పిన మాటలు మరి కాకుండా నిన్నటి వరకు వచ్చారంటే అదే సూచన. కాబట్టి మేము బలంగా ఉన్న 5 వార్డుల్లో కూడా మా వీర మహిళల్ని మా తమ్ముడు జన సైనికులను కూడా మేము బలపరిచాము. ఖచ్చితంగా ఈరోజు ఎవరు అడిగేవాళ్ళు లేకే ప్రశ్నించేవాళ్ళు లేకే ఈ రోజున ఏకపక్షంగా వాళ్ళకు 150 సీట్లు రాబట్టే ఈ రోజున ఇంత వినూత్ ఇంత దరిద్రమైన పాలన ఇస్తున్నారని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరి స్పందన ఉంది. ఖచ్చితంగా మేము ఏ అయితే వార్డులో నిలబెట్టామో మా 5 వార్డులు కూడా మేము భారీ మెజారిటీ తోటి కైవసం చేసుకుంటాము. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో లోల్ల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు తూము బుద్ధుడు సతీమణి తూము వరలక్ష్మీదేవి. ఆమె కోసం ప్రచారంలో పాల్గొన్నారు కొత్తపేట జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. కడప జిల్లా రాజంపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 29 వార్డులో జనసేన విస్తృతంగా ప్రచారం మొదలుపెట్టింది. జనసేన ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ మాట్లాడుతూ రాజంపేటలో వర్షం వస్తే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయన్నారు. మున్సిపాలిటీలో అభివృద్ధి లేదు, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదన్నారు. జనసేన పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని వాగ్దానం చేశారు. రాజంపేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ రాజంపేట మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ 5వ వార్డులో నిలబడిందన్నారు. ఒక వార్డులోని అభ్యర్థిని బెదిరించి కొనేశారని వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. జనసేనను గెలిపిస్తే మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామన్నారు మలిశెట్టి వెంకటరమణ.
అక్కచెల్లెలకు విన్నవించుకోవడం వెనుక దాదాపు 14 సంవత్సరాల తర్వాత రాజంపేట మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతున్నాయి. 14 సంవత్సరాలు జరగకుండా అటు తెలుగుదేశం ఇటు కాంగ్రెస్ / వైసీపీ అడ్డుకున్నాయి. అభివృద్ధి నోచుకోనీయకుండా రాజంపేటను ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు చేశారు. రాజంపేట మున్సిపాలిటీ పట్టణం పార్లమెంటరీ పట్టణమైనా కూడా ఈ పట్టణం మండల స్థాయికి ఎక్కువ, నియోజకవర్గ స్థాయికి అంటే తాలూకా స్థాయికి తక్కువ. అట్లు తీర్చిదిద్ది 1947 నుంచి కూడా 29 వార్డులే ఉన్నాయి. కానీ నిన్నగాక మొన్న వచ్చిన బద్వేలికి 32 వార్డులు ఉన్నాయి. కారణం స్వార్థ రాజకీయ నాయకులు పట్టణాన్ని అభివృద్ధి చెందనీయకుండా, పట్టణ పరిధిని పెంచుకోకుండా ఈ నాయకులు వాళ్ళ వాళ్ళ గ్రామాలను వాళ్ళ అదుపులో పెట్టుకుని పట్టణ ఏమంటాం పన్ను కట్టనీయకుండా చేస్తూ ఈ పట్టణాన్ని మోసం చేస్తూ ఈ పట్టణాన్ని అభివృద్ధిని అడ్డుకుంటూ ఒక ప్రభుత్వ వ్యవస్థ కానీ ప్రైవేట్ వ్యవస్థ కానీ సక్రమంగా లేకుండా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేకుండా, కంపెనీలు రానియకుండా రాజంపేటను అభివృద్ధిని అడ్డుకుంటూ చేస్తున్నారు. దయవుంచి మీరు జనసేన పార్టీని ఆదరించండి. మేము 5 వార్డుల్లో నిలబడినాం. ఆ 5 వార్డుల్లో మాకు విజయాన్ని చేకూర్చండి. వ్యక్తిగతంగా మేము 5 వార్డులను అభివృద్ధి చేసి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు అంటే ప్రజలకు ఎలా సేవ చేయాలనేది తెలియజేస్తాం. మా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని నిస్వార్థ రాజకీయాలతో ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసమే పనిచేస్తున్నాం. యువతంతా జనసేన వైపు ఉంది. యువత ముఖ్యంగా కోరుకునేది మార్పు. పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకుంటున్నారు. ప్రజలారా, దయవుంచి మీరందరూ అర్థం చేసుకుని మాకు ఒక అవకాశం ఇవ్వండి. 5 వార్డులను రాష్ట్ర స్థాయిలోనే మార్గదర్శకంగా తీర్చిదిద్దుతామని తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. గతంలో రెండు కోటి పార్టీ చూశారు. రెండు కోటి పార్టీ యొక్క అవినీతి పాలన, కుటుంబ పాలన వల్ల ఎంత అరాచకంగా వచ్చిందో ఆ తర్వాత దాన్ని కాదని ఒక్క ఛాన్స్ అంటూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న గారి పేరు చెప్పి ముద్దులు పెట్టి పాదయాత్ర చేసి మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి మాటలు చెప్పి అధికారానికి ఎక్కిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాకుండా అడుగు బయట పెడితే హెలికాప్టర్లోను, దూరమైతే చార్టర్డ్ ఫ్లైట్స్లోనూ తిరుగుతూ ప్రజలను పట్టించుకోకుండా ప్రజాస్వామ్యం అంటే సంతలో పశువులు కొనట్టు అన్నట్టుగా ఇక్కడ ఓట్లను కొంటాం, దౌర్జన్యం చేస్తాం, క్యాండిడేట్ని ఎత్తుకెళ్తాం, బ్యాలెట్ పేపర్లు చింపేస్తాం అన్నటువంటి అరాచకమైన రాక్షస పాలన జరుగుతుంది. ఈ రాక్షస పాలన పోవాలంటే ప్రశ్నించేవాడు కావాలి, పోరాడేవాడు కావాలి. మేము ప్రశ్నిస్తాం, జనసేన నుంచి పోరాడుతాం, నిలబడతాం ధైర్యంగా. అందుకే అంటున్నాం 5 మంది నిలబడ్డారు కదా, వీళ్ళు ఏం చేస్తారనుకోవద్దండి. దయచేసి ఈ 5 మందిని గెలిపించండి. పోరాడేటువంటి తత్వాన్ని, ప్రశ్నించేటువంటి నైజాన్ని బతికించండి, ప్రజాస్వామ్యాన్ని బతికించండి. రాబోయే కాలంలో ఈ యొక్క రాక్షస పాలన అంతపంచడానికి ఇదే నాందిగా ఈ 5 మందిని గెలిపించాలని అర్థించుకుంటూ నేను అందరికి కూడా ఓటు వేయాలని గాజు గ్లాస్ కి అర్థిస్తున్నాను. ఈరోజు రాజంపేట మున్సిపాలిటీ ఎలక్షన్ సందర్భంగా 21 అభ్యర్థి కూటాల గారి వెంకటయ్య గారికి పూర్తిగా జనసేన పార్టీ హైకమాండ్ మద్దతుతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ గారు మరియు రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గారు, అసెంబ్లీ ఇన్ఛార్జ్ మల్లిశెట్టి వెంకటరమణ గారు మరియు లీగల్ సెల్ అధ్యక్షులు వారందరూ పూర్తిగా మద్దతు తెలిపి ఈ రాజంపేట 27 వార్డు వీధుల్లో తిరుగుతూ ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా సమస్యలు ప్రజలు అడిగి తెలుసుకున్నారు, తెలుసుకున్నాం. ప్రజలు మరీ అడిగి మమ్మల్ని ఈ విధంగా ఉందినా ఇక్కడ సమస్య మాకు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేడు అని చెప్పి గంటాపదంగా చెప్తున్నారు. మా అభ్యర్థులు సొంత డబ్బులతో అయినా మేము ఆ సమస్యలను పూర్తిగా అరికట్టే విధంగా మేము ముందుకెళ్తాము, మమ్మల్ని గెలిపించండి అంటే ప్రజల నుంచి వచ్చే స్పందన చాలా గొప్పగా ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇదే అదును తీసుకుని మేము సార్వత్రిక ఎన్నికలు 2024లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని పూర్తిగా రాజంపేటలో మరి కడపలో బలపరిచే విధంగా, రాయలసీమలోనే పార్టీని పూర్తిగా బలపరిచే విధంగా ముందుకు తీసుకెళ్తామని ఐకమత్యంతో మేమంతా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదొక మున్సిపాలిటీ నా అనిపిస్తుంది. దాదాపు మీరు ఒక 70 సంవత్సరాల పైబడి చరిత్ర కలిగినటువంటి ఈ రాజంపేట మున్సిపాలిటీకి ఇంత దరిద్రంగా తయారు చేసి పెట్టినటువంటి కాంగ్రెస్ లో పాలించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులైతేనేమి, ఇప్పుడు గతంలో పరిపాలించినటువంటి టీడీపీ నాయకులైతేనేమి ఇది గుణపాఠంగా తీసుకుని ప్రజలు పూర్తిగా వ్యతిరేకించాలని చెప్పి మేము ఈ మీడియా ద్వారా ఈ పుర ప్రజలకు మున్సిపాలిటీ ప్రజలకు తెలియజేస్తున్నాం. అన్ని మండలాల నాయకులు, రాజంపేటలో ఉన్నటువంటి అందరి నాయకులు, మండల నాయకులతో పాటు ఇక్కడ మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ గారు మరియు మాతోటి సెక్రటరీలు అందరు ప్రతి నాయకులు ఈరోజు 3 రోజుల నుంచి ఇక్కడ ప్రచారం చేస్తున్నాం. ముఖ్యంగా రాజంపేటలో ఉన్నటువంటి 5 వార్డులండి. ఒక వార్డు మా వార్డును
తెలుగుదేశం వ్యక్తులు లేదా వైసీపీ వ్యక్తులు బెదిరించి వాటికి రాకుండా చేశారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మీరు మా క్యాండిడేట్ ను భయపడిచి రాకుండా చేయించేమో గానీ మా నాయకుడి యొక్క ఆశయాన్ని మా గుర్తును మీరేమీ చేయలేరు. అందుకే అని చెప్పి అందరం సమిష్టిగా ఐక్యమత్యంగా పోయి ఆ రామనగర్ వార్డులో పొద్దు నుంచి ఇప్పుడు మేము ప్రచారం చేసి వచ్చాం. ప్రతి ఒక్క పేదవాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, అయ్యా క్యాండిడేట్ తో మాకు పని లేదు, మేము గాజు గ్లాస్ గుర్తుకు ఓటేస్తాము అని చెప్పి చెప్పారు. అలాగే ఈ వార్డులో మన కోటాల గారి వెంకటయ్య పెద్ద ఆయన గారు నిలబడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి ఈయన ఈ వార్డులో ఇప్పుడే ఒక సమస్యను అక్కడ దృష్టికి తెచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం ఫ్యామిలీస్ కొంతమంది పెద్దలు ఆయన దృష్టికి, అయ్యా ఇక్కడ మురికి నీరు నిలబడుతున్నా ఏదో ఒకటి చేయండి అని మా పెద్ద ఆయన అడిగితే ఆయన తన సొంత డబ్బులతోనే చేయడానికి పూనుకుంటే మున్సిపాలిటీ వాళ్ళు అడ్డుకున్నారు. అంటే అమ్మా పెట్టదో అడక తినేదో అనే దౌర్జన్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ అసలు ఈ రాజంపేటలో ఒక మోస్తారు వానకు ఎక్కడ పట్టినా పడవలు వేసుకొని తిరగాల్సింది వస్తుంది. నిజంగా సిగ్గు శరం ఉంటే ఈ రెండు పార్టీలు ఈ రాజంపేట మున్సిపాలిటీని ఇలా తయారు చేసినందుకు ఎందుకు ఓటేయాలో ఒకసారి వాళ్ళు చెప్పాలి. అదేవిధంగా ఈ 5 మందిని మీరు గెలిపించండి. 5 మంది వ్యక్తులు మున్సిపాలిటీలో రాజంపేటకు అభివృద్ధి అంటే ఏందో అని చెప్పి సక్రమంగా అభివృద్ధిని ప్రజల ముందుకు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాన్ని సిద్ధాంతాలను తీసుకొచ్చి అందరికీ అభివృద్ధి ఫలాలను త్రాగునీరు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, లైట్లు అయితేనేమి, మున్సిపాలిటీ అంటే ఇది అని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలంటే జనసేన పార్టీ ఒక గాజు గ్లాసు గుర్తుకే. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం